భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపు మేరకు ఈ నెల 15-16వ తేదీల సమ్మెను గ్రామ పంచాయతీ వర్కర్స్ ప్రారంభించారు. స్థానిక అశ్వారావుపేట ఎంపీడీఓ ఆఫీస్ నందు గ్రామ పంచాయతీ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, జీవో నెంబర్ 51ని సవరణ చేయాలని, 8,500 రూపాయల వేతనాన్ని అందరికీ ఇవ్వాలని, గుమాస్తాలకు మరియు బిల్ కలెక్టర్లకు స్పెషల్ సర్వీస్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే గ్రామ పంచాయతీ వర్కర్లకి 2 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, హైకోర్టు తీర్పు ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది నాగేంద్రరావు, నందు, కామేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక దాంట్లో మొక్కలే, తెలుగుదేశం కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఎన్ని ఒక దాంట్లో మొక్కలే. ఆ దాంట్లో ఒక దగ్గరేమో సైకిల్ గుర్తించారు, ఇంకొక దగ్గరేమో అస్తు గుర్తించారు, ఇంకొక దగ్గర కారు గుర్తించారు, ఇంకొక దగ్గర పూలు గుర్తించారు, ఇంకొక దగ్గర ఫ్యాన్ గుర్తించారు. మొత్తం ఒక దాంట్లో మొక్కలే. రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు, 100 రోజుల పని చూపించేవాళ్ళు. ఈ రోజున కరోనా కట్టడంలో కరోనా కాలం హైదరాబాద్ నుంచి సుమారు మొత్తం 90 లక్షల మంది జనం ఉంటే 30 లక్షల జనం ఇవాళ గ్రామాల్లోకి వచ్చారు, తెలంగాణ మన ఊళ్ళోకి వచ్చారు. మొన్నటిదాకా నాట్లు, తర్వాత కలుపులు, ఇవన్నీ వ్యవసాయ రంగం అంతా ఎంతో అది వచ్చిన పని చూపించింది. తర్వాత పనిలేని రోజుల్లో పని చూపించేది ఏది? ఈసీఎస్ ఉపాధి హామీ పని, అదే దిక్కు మొక్కుకుంది. మరి దాన్ని నిధులు పెంచాలా? ఆ కొరడవాడి సిబ్బందికి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలా? ఈజీగానే పోయి ఫీల్డ్ అసిస్టెంట్ తీసేసింది. మనకెంత స్కూల్లో చీఫ్ అసిస్టెంట్ తీసేసినట్టు ఫీల్డ్ అసిస్టెంట్ తీసేసింది. తీసేసే ఆ పని గ్రామ పంచాయతీ సెక్రటరీ చేయాలని చెప్పేసి ఈరోజు చెప్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలా? ఇప్పుడు ఉద్యోగాలు తీసేసేటటువంటి గవర్నమెంట్, మన జీతాలు తగ్గించేటటువంటి గవర్నమెంట్, మనకి అదనపు పని చూపించేటటువంటి గవర్నమెంట్, పని గంటలు కనుక పెంచేటటువంటి గవర్నమెంట్, టీఆర్ఎస్తో సహా ఈ రోజున 1000 రోజుల వరకు కార్మిక చట్టాన్ని అమలు చేయను అనేటట్టు చెప్పినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. 8 గంటలు కాదు, 12 గంటలు మీరు పనిచేయాలని చెప్పినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మీకు జీతాలు తగ్గిస్తా అని చెప్పేసినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక రాష్ట్రం నేను కార్మికుల పక్షాన, కార్మికుల కోసం, కార్మికుల వేతనాల కోసం, కార్మికుల ఉద్యోగ భద్రత కోసం, కార్మికుల ఆరోగ్యం కోసం నేను పనిచేస్తానని చెప్పేసి ఒకే ఒక రాష్ట్రం, అది కేరళ రాష్ట్రం. మరి 27 రాష్ట్రాలు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ రాజస్థాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మన దగ్గర మధ్యప్రదేశ్ కాదా, గుజరాత్ బీజేపీ గవర్నమెంట్ కాదా? మరి ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఇలా కార్మిక చట్టాలు నేను అమలు చేయను, 3 సంవత్సరాల పాటు నేను అమలు చేయను, నేను ఇలా జీతాలు తగ్గిస్తాను అని చెప్పేసి ఇలా బాగడంగా చెప్పి ఆ రకంగా కార్మిక సంఘాలు ఇలా మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దానికి అనుగుణంగా ఇలా కేసీఆర్ గారు కూడా ఇక్కడ కేసీఆర్ గారు అయితే కార్మిక చట్టాలు ఏమి కూడా ఇలా పట్టించుకునే పరిస్థితి, అమలు చేసేటువంటి పరిస్థితి, కనీసం చర్చలు కూడా తీసేటటువంటి పరిస్థితి లేకుండా ఇలా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనమే కాదు ఇలా అంగన్వాడి వాళ్ళకి, అంగన్వాడి వాళ్ళంట ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు 6 నెలల పాటు ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొస్తారు ఉద్యోగం అంట ఇంటర్ నుంచి ఉన్న వాళ్ళకి. గ్రామ పంచాయతీ వర్కర్గా హుస్రాబేట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాం. ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి జీవోల్ని సవరించాలని, గతంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలని, ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి 51 జీవోని సవరించాలని, 26 జీవోని ఒకసారి 20-26 20-26 నిమోని సవరించాలని, గ్రామ పంచాయతీ వర్కర్లుగా మాకు ఉండేటువంటి సమస్యలు గతంలో ప్రభుత్వం చూసి ఎన్నోసార్లు తీసుకెళ్ళాం, అట్లన్నింటినీ పరిష్కరించి ఇటీవల కాలంలో ఆంధ్రాలో తమ్మేముల్ లిస్టుని పర్మనెంట్ చేశారు, అట్లనే కన్మ వర్కర్లు అందరికీ 18,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. ఆ రాష్ట్రంలో లాగానే మన రాష్ట్రంలో కూడా కొనసాగించి గ్రామ పంచాయతీ వర్కర్లకి న్యాయం చేయాలని చెప్పేసి
అట్లనే చిన్న పంచాయతీలు నాన్నోడిపేట పంచాయతీలు అటువంటి గ్రామం అసరాపేట మండలంలో 31 పంచాయతీ ఉంది. కొన్ని గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచ్ ఒక మాట, ఉప సర్పంచ్ ఒక మాట, కార్యదర్శి ఒక మాట చెప్పి సిబ్బందిని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు.